వ్యూయర్స్ వెల్కమ్ టు ఎస్కేప్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా దూసుకెళ్తుంది. పార్టీని ఆశామాషిగా కాకుండా గ్రామస్థాయి నుంచి పటిష్టపరిచి ఆ తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్లాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే పవన్ కళ్యాణ్ మొదటగా పార్లమెంట్ స్థాయిలో సమన్వయకర్తలను తీసుకునే పనిలో పడ్డారు. ఒక్కొక్క పార్లమెంటు నుంచి 840 మందిని తొలి విడతగా తీసుకున్నామని, పార్టీ పటిష్టతకు ప్రజాసేవ చేసే వారికి జనసేనలో సముచిత స్థానం ఉంటుందని ఆ పార్టీ తెలిపింది. ఇప్పటికే 25 సెగ్మెంట్లలో సమన్వయకర్తల నియామకం పూర్తయిందని, మరో 7 సెగ్మెంట్లలో డిసెంబర్ 7వ తేదీన నమోదు ప్రక్రియను పూర్తి చేస్తామని, డిసెంబర్ చివరి నాటికి ఎన్నికైన వారికి పవన్ కళ్యాణ్ శిక్షణ ఇవ్వనున్నట్లు జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ చెప్పారు. అధిక సంఖ్యలో యువతి యువకులు నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నెల 6వ తేదీన శ్రీకాకుళంలో సమన్వయకర్తల నియామకాన్ని ప్రారంభించామని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో జనసేన దూసుకుపోతుందో, లేదంటే కొన్ని స్థానాలకే పరిమితం అవుతుందో వేచి చూడాల్సిందే. మరి పవన్ కళ్యాణ్ అందించే శిక్షణలో ఎంతమంది పాస్ అవుతారనేది ఇక్కడ ప్రశ్న. సో ఫ్రెండ్స్, మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్కేప్ టీవీ.